నేను ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా, మళ్ళీ చెప్తున్నా, మీ ద్వారా కూడా మీరు తిడతారు నాకు తెలుసు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు నాకు తెలుసు, ఓడిపోతారని కూడా తెలుసు మీకు, ఎక్స్పైరీ డేట్ కూడా దగ్గర పడింది మీకు. అందుకే ప్రజలను కూడా కోరుతున్నా, ఎక్స్పైరీ డేట్ వచ్చిన తర్వాత ఏదైతే ఇంతవరకు వాడారో దాన్ని వాడాలనా లేదా మీరు డిసైడ్ చేసుకోవాలా, మీరు ఏం చేశారో ప్రజలకు జవాబు చెప్పాలి. ప్రజల్ని ఎందుకంటున్నానంటే మీరు ముందుకు రాకపోతే ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఈ మందు ఎట్ట వాడరు, వేరే మందిని వాడతారు రేపు ఎన్నికల్లో. కానీ ఆ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత ఏ మందు వాడాలో కూడా తెలుసుకోవాలి మీరు. మళ్ళీ ఇదే పనిచేయని మందు కొన్నారనుకోండి, లాభం ఉండదు. ఆ విషయం కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అదే మరికి వీళ్ళకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, ఎగిరిగిరి పడుతున్నారు. ఏం ఎగిరి పడద్దండి, మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం, మీరేం భయపడక్కర్లా, మీకు తగిన చోటు చూపిస్తా. ఆ శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. కేసులు పెడితే భయపడతారనో, రౌడీజం చేస్తే భయపడతారనో, ఓట్లు మ్యానిపులేట్ చేస్తామనుకునో, మీ ఇష్ట ప్రకారం చేసి దొంగ ఓట్లు చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, అన్నీ కంట్రోల్ చేస్తాం.